ఈ మధ్య కాలంలో చాలా మంది బయట ఫుడ్ కు అలవాటు పడ్డారు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ కు నేటి కాలం యువత ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఫుడ్ స్టాల్స్ వెలుస్తున్నాయి. మనం ఎక్కువగా తినే స్ట్రీట్ ఫుడ్స్ ఆరోగ్యకర పదార్థాల కాదా అని ఎవరు పట్టించుకోవడం లేదు. తాజాగా చెన్నైకు చెందిన సిటిజన్ కన్జ్యూమర్ అండ్ సివిక్ యాక్షన్ గ్రూప్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆ సంస్థ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. చెన్నైలో 13 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో 2333 వంట నూనెల నమూనాలను సేకరించారు. ఎక్కువ దుకాణాల్లో వాడిన వంట నూనెను తిరిగి ఉపయోగించడాన్ని సంస్థ ప్రతినిధులు గుర్తించారు. చాలా మంది దుకాణదారులు హోటళ్లు రెస్టారెంట్లలో వినియోగించిన నూనెను కొనుగోలు చేస్తున్నారు. అంతేకాక తక్కువ ధరకు దొరికే నూనెలను కొనుగోలు చేస్తున్నారని సర్వేలో తేలింది. తక్కువ ధరకు వస్తోందని చాలా మంది దుకాణదారులు వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపేలా చాలా మంది దుకాణదారులు వ్యవహరిస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వంట నూనెలను పలుమార్లు మరగబెట్టడం ద్వారా వండిన ఆహారంతో ఈ ఫ్యాట్ ఆహారంతో చేరుతాయి. పెరాక్సైడ్, హైడ్రోపెరాక్సైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు వీటి ద్వారా పుట్టుకొస్తున్నట్టు గుర్తించారు. WHO ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్స్ వినియోగంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయని సర్వే ప్రతినిధులు తెలిపారు.